నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రకాశం బ్యారేజీకి జలకళ వచ్చింది. జోరాల నుంచి కూడా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రధానంగా చూసుకుంటే కనుక జలాశయాలన్నీ నిండు కుండలాగా ప్రస్తుతం తోచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటితో పాటుగా విద్యుత్ శక్తి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ శక్తి కూడా మనకి రాష్ట్రానికి మొత్తం అందించే దిశగా కూడా అక్కడ విద్యుత్ పవర్ స్టేషన్లు కూడా పనిచేస్తుందని చెప్పేసి ఇప్పటికే విద్యుత్ తెలియజేస్తారు. దీని నేపథ్యంలో చూసుకుంటే కనుక ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ నుండి కూడా భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీ చేరుకుంటుందో ప్రకాశం బ్యారేజీకి ఉన్న 72 గేట్లను ఎత్తివేసి 150,000 క్యూసెక్కుల నీటిని మాత్రం సముద్రంలోకి వదిలివేశారు. అలాగే నాగార్జునసాగర్ అంటే ఇటువైపు నుంచి వస్తున్న ప్రకాశం బ్యారేజీకి ఎడ కుడి అంటే రెండు కాలువల ద్వారా కూడా సుమారుగా అటు గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటుగా ఇటు కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా నీటిని అంటే పంటకి అలాగే తాగునీటికి సాగునీటికి అవసరమైన నీటిని మాత్రం ఇక్కడ అధికారులు ప్రస్తుతం పకడ్బందీగానే వదిలే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో రకంగా చూసుకుంటే కనుక గతంలో కంటే కూడా ప్రస్తుతం అంటే ఏదైతే నారుమళ్ళ అనంతరం కూడా పైరుకి అంటే వరి పైరుకి అందాల్సిన నీటిని ప్రస్తుతం సక్రమంగా అందించే దిశగా కూడా రైతులకు అందించే దిశగా కూడా ప్రస్తుతం అధికారులన్నీ ఏర్పాట్లు భారీగానే చేయడం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక మనం సుమారుగా అంటే ఇప్పటి వరకు కూడా 200,000 పైసెక్కుల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టినట్టు అధికారులు కూడా చెప్తారు. పైనుంచి భారీగా అంటే ఒకవైపు వాగులు వంకులు పొంగిపడటం, మరొకవైపు కూడా జోరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి కూడా భారీగా వరనీరు ప్రకాశం బ్యారేజీ చేరుకుంటడంతో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 13 అడుగులకు చేరుకుంది. అంటే 12 అడుగులకు ఉండవలసిన నీటి మట్టం 1 అడుగు చేరుకోవడంతో అంటే మరింతగా ఈ వరద ఉధృతి పెరిగే పరిస్థితి గమనించి కూడా అధికారులు ఇక్కడ సుమారుగా మనకున్న 70 గేట్లను కూడా ఎత్తివేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఏది ఏమన్నప్పుడు మాత్రం ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే కనుక మరింతగా వరద నీరు పైన జలాశయాల నుంచి వచ్చినందున కూడా కొంత నీటిని అంటే వ్యవసాయ అవసరాలకు తరలించి మరికొంత నీటిని మాత్రం సముద్రం వదిలివేసినట్లుగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు మాత్రం కృష్ణమ్మ జల కళతో ఉట్టిపడుతుంది. ఓవర్ టు స్టూడియో.